సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వైసీపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఆరోపించారు. కాదని చంద్రబాబు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు జగన్ కుమ్మక్కై ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వాస్తవమని, ఆ ఇద్దరు ఎవరిని మోసం చేస్తారని కన్నా ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, అది సంకీర్ణ ప్రభుత్వం కాదా అని అన్నారు. సీఎంకు నిజం మాట్లాడడం తెలియదని, తమకు అబద్ధాలు మాట్లాడడం చేతకాదని ఆయన అన్నారు. నూటికి 100% నిధులతో కేంద్ర ప్రభుత్వం కడుతా ఉంది. మరి దాన్ని కట్టేటువంటి బాధ్యత అప్పుడు అలయన్స్లో ఉన్నారు కాబట్టి అది మేము కడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నటువంటి, ఇవాళ కడుతున్నటువంటి పోలవరం నిర్మాణాన్ని ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్ చూద్దామనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తరఫున పోలవరం దగ్గరికి పోదామని చెప్పేసి అని అనుకోవటం పార్టీ పరంగా ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. మీరందరూ కూడా మాతో పాటు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. బ్రదర్, నిర్మాణానికి సంబంధించినంత వరకు ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం భరాసింది. మీరెవరు ఒర్రి కావాల్సిన పని లేదు. ఓసారి 34,000 కోట్లు అన్నారు, ఓసారి 48,000 కోట్లు అన్నారు, ఓసారి 54,000 కోట్లు అన్నారు, ఓసారి 64,000 కోట్లు అన్నారు. ఇవన్నీ కూడా అవి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ టెక్నికల్ పర్సన్సు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. నేను పురంధరేశ్వరి గారు, గడ్కరీ గారిని కలిసినప్పుడు పోలవరం నిర్మాణ బాధ్యత మాది, మేము కడతాము, రాష్ట్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పోలవరం నిర్మాణం కట్టేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి గడ్కరీ గారు చెప్పినటువంటి మాట. తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కదా, కాదని మీరు చెబుతారా, చంద్రబాబు నాయుడు గారు చెబుతారా?